అది కొన్ని సంవత్సరాల కిందటి మాట. ఉజ్జయిని రాజ్యాన్ని విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు రాజ్యాన్ని బాగా పరిపాలించేవాడు. తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. విక్రమాదిత్యుడు జాలి, దయాగుణం కలిగిన వ్యక్తి. ఒకమారు విక్రమాదిత్యుడు, అతని సైన్యాధికారి ప్రచండుడు ఇద్దరూ కలిసి ఉజ్జయిని అడవుల్లో వేటకు వెళ్లారు. ఆ అడవి ఎంతో ముగ్ధ మనోహరంగా ఉంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, ఉద్యానవనాలు, పక్షుల కిలకిల రాగాలు. వీటన్నిటినీ చూసి విక్రమాదిత్యుడు పరవశించిపోయాడు. అలా చూస్తూ ఉండగా విక్రమాదిత్యుడి చూపు ఒక చిలకల జంటపై పడింది. అవి చాలా అందంగా ఉన్నాయి. విక్రమాదిత్యుడు వాటి నుండి తల తిప్పుకోలేకపోయాడు. ఇదిలా ఉండగా హఠాత్తుగా ఒక బాణం వచ్చి ఒక చిలుకకి గుచ్చుకుంది. అది అక్కడే మరణించింది. అది చూసిన మరో చిలక బాధతో రోదించసాగింది. ఆ విషాదకర దృశ్యం విక్రమాదిత్యుడి మనసుని కదిలించింది. ప్రచండ, చూసావా ఆ చిలక ఎంత బాధగా రోదించసాగిందో? దానిని సంతోషపెట్టే మార్గం ఏదైనా ఉందంటావా? ఎందుకు లేదు మహారాజా. మీకు తమ శరీరమును విడిచి వేరొకరి శరీరమునందు ప్రవేశించే మహత్తర శక్తి ఉంది కదా. మీరు ఆ చనిపోయిన చిలక శరీరమునందు ప్రవేశించి దానిని కొద్దిసేపు ఆనందపరచండి. ప్రచండ, ఆ శక్తి నీకు కూడా ఉంది కదా. అవును ప్రభు. కాకపోతే మీరు ఆ చిలక శరీరమునందు ఎలా ప్రవేశిస్తారో చూడాలని ఆశగా ఉంది. అలాగే ప్రచండ. విక్రమాదిత్యుడు కొద్దిసేపు ఒక మంత్రాన్ని పఠించాడు. అనంతరం అతను చిలక శరీరంలోకి ప్రవేశించాడు. విక్రమాదిత్యుడి శరీరం నిర్జీవంగా పడి ఉంది. ఇదంతా ఆశ్చర్యంగా చూడసాగాడు ప్రచండుడు. చనిపోయిన చిలకకు ప్రాణం వచ్చింది. మరో చిలక ఆనందపడిపోయింది. ప్రచండ, ఎలా ఉంది నా రూపం? బహు చక్కగా కుదిరినదా? బహుబాగుగా ఉంది ప్రభు. ప్రచండ, మేము షికారుకు వెళ్ళి వచ్చదము. నీవు నా శరీరాన్ని పరిరక్షించుము. విక్రమాదిత్యుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రచండుడికి విక్రమాదిత్యుడు చిలకగా మారిన విధం గుర్తుకు రాసాగింది. తను కూడా తన మహిమను ప్రదర్శించాలనుకున్నాడు. తక్షణం మంత్రం పఠించి జీవం లేకుండా పడి ఉన్న విక్రమాదిత్యుడి శరీరంలోకి ప్రవేశించాడు. ఆ శరీరంలోకి వెళ్లగానే ప్రచండుడు విక్రమాదిత్యుడిగా మారిపోయాడు. విక్రమాదిత్యుడి రాజసం ప్రచండుడికి నచ్చింది. ఆ రూపంలోకి మారిపోగానే ప్రచండుడిలో ఒక దుర్బుద్ధి కలిగింది. ఇక శాశ్వతంగా అదే రూపంలో ఉండాలనుకున్నాడు. విక్రమాదిత్యుడి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్నాడు. నిర్జీవంగా పడి ఉన్న తన శరీరాన్ని తగలబెట్టాడు. అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
ఆ అడవిలో అలా అలా విహరించిన విక్రమాదిత్యుడు చివరికి అక్కడికి వచ్చాడు. అటూ ఇటూ కలియచూశాడు. అక్కడ తన శరీరం లేదు. ప్రచండుడు అక్కడ కనిపించడం లేదు. తన రథం కూడా లేదు. ఇదంతా ప్రచండుడి పనే అని అర్థమయ్యింది. ఓరే దుర్మార్గుడా, ఎంతటి ఘోరానికి వడికట్టావురా! రాజ్యాన్ని నీ పరిపాలనతో నాశనం చేశావో, నీ అంతు చూస్తాను. విక్రమాదిత్యుడు అక్కడి నుండి ఎగిరి వెళ్ళిపోయాడు. విక్రమాదిత్యుడి రూపంలో ఉన్న ప్రచండుడు ఉజ్జాయిని నగరానికి వెళ్ళాడు. అక్కడ ప్రచండుడికి మహామంత్రి కలిశాడు. మహారాజులు వారికి వందనం. మహారాజా, ప్రచండుడు కనిపించటం లేదేమిటి? ఎక్కడికి వెళ్ళాడు? మహామంత్రి, ప్రచండుణ్ణి పులి తినేసింది. వాడి ఎక్కడికి రాడు. మీరు వాడి గూర్చి ఆరా తీయవలసిన అవసరం లేదు. అదేంటి మహారాజా, ఎన్నాళ్ళు మీకు నమ్మకస్తుడుగా పనిచేసిన ప్రచండుడు చనిపోతే కనీసం వారి కుటుంబానికి తెలియజేయవలసిన బాధ్యత కూడా మీకు లేదా? ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో మాకు బాగా తెలుసు. మీరు మీ పని చూసుకుంటే మంచిది. ప్రచండుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మహామంత్రి అక్కడే నిలబడిపోయాడు. ఏమిటి, మహారాజులు వారు ఈరోజు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఏం జరిగింది? అసలు ఇతను మా మహారాజు విక్రమాదిత్యుల వారేనా, లేకపోతే ప్రచండుడు గూర్చి అడిగితే ఇలా మండిపడుతున్నాడేమిటి? ఏదో జరిగింది. మహారాణి వారిని అప్రమత్తం చేయాలి. జరిగిన విషయాన్ని మహారాణి వారికి వివరించాడు మహామంత్రి. మొదట సంకోచించినా తర్వాత నమ్మకంగా తోచింది మహారాణి వారికి. మధ్యంతరంగా వచ్చిన ఐశ్వర్యాన్ని చూసి పొంగిపోయాడు ప్రచండుడు. విక్రమాదిత్యుడు ఆ అడవిలో తిరగసాగాడు. ఒకరోజు వేటగాడు చిలక రూపంలో ఉన్న విక్రమాదిత్యుణ్ణి పట్టుకున్నాడు. ఆ చిలకను ఒక రైతుకు విక్రయించాడు. ఆ రైతు చూడచక్కని చిలకను చూసి మురిసిపోయాడు. దానిని తన వద్ద పెంచుకొనసాగాడు. ఒకరోజు ఆ రైతు దగ్గరికి ముగ్గురు దొంగలు వచ్చారు. వారు తమ చేతులలో ఒక కుండను తీసుకువచ్చారు. ఆ కుండలో బంగారం ఉంది. దానిని ఆ రైతు వద్ద భద్రపరచడానికి వచ్చారు. వారికి ఒకరిమీద మరొకరికి నమ్మకం లేదు. అయ్యా, ఇంట్లో ఎవరున్నారు? ఎవరదే? అయ్యా, ఈ కుండను మీ దగ్గర భద్రపరచడానికి వచ్చాం. ఇందులో మా అమ్మగారు మాకిచ్చిన బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా మీ దగ్గర భద్రపరచండి. ఇది చాలా విలువైంది అంటున్నారు. మీ దగ్గరే ఈ సొమ్మును భద్రపరచవచ్చు కదా? అయ్యా, మీరు అన్నది నిజమే. మేం ముగ్గురం కలిసి కాశీ తీర్థయాత్రలకు వెళ్తున్నాం. మా ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. అందుకే ఈ సొమ్మును మీ దగ్గర దాచడానికి వచ్చాము. సరే, ఈ ధనాన్ని మీకు ఎప్పుడు ఇవ్వాలి? ఈ ధనాన్ని మేము ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వండి. అది కూడా మేము ముగ్గురం ఇక్కడికి కలిసి వచ్చినప్పుడే ఇవ్వాలి. విడివిడిగా ఎవ్వరు వచ్చినా ఈ సొమ్మును ఇవ్వకూడదు. సరే, మీరు చెప్పినట్లుగానే కానివ్వండి. ఆ ముగ్గురు దొంగలు అక్కడి నుండి ముందుకు వెళ్లసాగారు. మూడవ దొంగ ఆ సొమ్మును దొంగలించాలని పన్నాగం ఆలోచించసాగాడు. దానిని ఆచరణలో పెట్టాలనుకున్నాడు. మిత్రులారా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? మనం ఇప్పుడు పక్కనున్న పట్టణానికి వెళ్తున్నాం. అక్కడ ప్రజల దగ్గర చాలా సొమ్ము ఉందంట, నా మిత్రుడు చెప్పాడు. మిత్రమా, ఆ పట్టణం చాలా దూరం ఉంది కదా. అక్కడికి వెళ్లడానికి కనీసం 2 రోజులు పడుతుంది. ఈ లోపల మనం వండుకుని తినడానికి, నీరు త్రాగడానికి కనీసం ఒక కుండ అయినా మన దగ్గర ఉంటే బావుంటుంది. మిత్రమా, నేను ఆలోచించనేలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మిత్రమా, నేను ఆ రైతు దగ్గరకు వెళ్ళి ఒక కుండని తీసుకువస్తాను. బహుశా నేను ఒక్కడినే వెళితే ఇస్తాడో ఇవ్వడో. మిత్రమా, మేము అంత దూరం రాలేము. నువ్వు వెళ్ళు, మేము ఇక్కడ నుండి సైగ చేసి చెబుతాము. సరే మిత్రమా, వెళ్ళి వస్తాను. అయ్యా, ఆ మూడవ దొంగ రైతు దగ్గరికి వెళ్ళాడు. ఏమిటి నాయనా, ఇలా వచ్చావు? ఏం కావాలి?
అయ్యా, నాకు ఇందాక ఇచ్చిన కుండ కావాలి, దయచేసి ఇవ్వండి. అలా కుదరదు నాయనా, మీరు ముగ్గురూ కలిసి వచ్చి అడిగితేనే ఆ కుండ ఇస్తాను. అయ్యా, మిగతా ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు, కావలిస్తే వారినే అడగండి. మిత్రులారా, అయ్యవారు కుండ ఇవ్వడం లేదు, మీరు ఒక్కసారి చెప్పండి. అయ్యా, మాకు కుండ కావాలి, వాడితో పంపించండి. ఆ రైతు వారు ఇచ్చిన కుండను ఆ దొంగకు ఇచ్చివేశాడు. దొంగ ఆ కుండను తీసుకుని అక్కడి నుండి పారిపోయాడు. కుండ కోసం ఎదురుచూసిన మిగతా దొంగలు అతడు ఎంతకూ రాకపోయేసరికి రైతు దగ్గరకు వెళ్లారు. రైతు జరిగిన విషయం చెప్పాడు. వారు ఆ సొమ్ము కావాలని ఆ రైతును పట్టుబట్టారు. ఆ రైతును ఊరి పెద్ద దగ్గరికి తీసుకువెళ్లారు. ఆ ఊరి పెద్ద ఆ సొమ్మును తిరిగి వారికి ఇవ్వాల్సిందిగా ఆ రైతును ఆదేశించాడు. ఇక చేసేది ఏమీ లేక రైతు ఆ సొమ్మును ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అప్పుడు అక్కడికి చిలక రూపంలో ఉన్న విక్రమాదిత్యుడు వచ్చాడు. అయ్యా, ఒక్కసారి మీరందరూ నా మాట వినండి. ఓహో చిలుక, ఏం చెబుతావు? ఓ పెద్ద మనిషి, ఆ ముగ్గురు వ్యక్తులు నీకు కుండనిచ్చినప్పుడు ఏమని చెప్పారు? ఓ బాటసారులారా, మీరు ఆ రైతుకు బంగారం ఇచ్చి ఏం చెప్పారు? అయ్యా, మేము ముగ్గురం కలిసి వచ్చి అడిగినప్పుడే ఆ బంగారు కుండను ఇవ్వమని చెప్పాము. ఓ పెద్ద మనిషి, విన్నారుగా వారు చెప్పినది. ఆ ముగ్గురు మిత్రులు కలిసి వచ్చినప్పుడే ఆ సొమ్ము ఇవ్వాలి, కాబట్టి ఇప్పుడు ఇవ్వడం కుదరదు. బాగా చెప్పావు, చిన్నప్రాణివైనా పెద్ద చిక్కును విప్పావు, నిన్ను అభినందిస్తున్నాను. ఓ బాటసారులారా, మీరు వెళ్ళి మీ మిత్రుడిని తీసుకురండి. ఇది విన్న రైతు సంతోషించాడు. ఆ చిలుకను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొన్ని రోజులకి ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి మహామంత్రిని చేరింది. మహామంత్రి ఆ చిలుకను చూడటానికి వచ్చాడు. మహామంత్రి, బాగున్నావా? ఎవరది మాట్లాడేది? నేను మహారాజు విక్రమాదిత్యుణ్ణి మాట్లాడుతున్నాను. ఇదిగో ఇక్కడ చిలక రూపంలో ఉన్నాను. మహారాజా, మీరా? అసలు ఏం జరిగింది? ఎందుకిలా మారిపోయారు? ఇప్పుడు జరిగిన విషయాన్ని మొత్తం మహామంత్రికి వివరించాడు. అది విన్న మహామంత్రి ప్రచండుడి కుటీల బుద్ధిని గ్రహించాడు. ఎలాగైనా వాడికి బుద్ధి చెప్పాలని ఒక పన్నాగం పన్నారు. ప్రచండుడు రాజ్మహల్లో కొలువు తీరి ఉన్నాడు. అక్కడికి మహామంత్రి వచ్చాడు. మహారాజా, రాణివారు పెంచుకున్న చిలక చనిపోయింది. రాణివారు బాధగా ఉన్నారు, 2 రోజుల నుండి ఆహారం పుచ్చుకోవడం లేదు. మీరే ఏదైనా చెయ్యండి. చిలకను బ్రతికిస్తాను, అది ఎక్కడ ఉందో చూపించండి. మహామంత్రి, ప్రచండుడు ఇద్దరూ కలిసి చనిపోయిన చిలక దగ్గరకు వెళ్లారు. ప్రచండుడు రాజావారి శరీరాన్ని వదిలి చిలక శరీరంలోకి వెళ్లగానే చిలక రూపంలో ఉన్న విక్రమాదిత్యుడు తన శరీరంలోకి వెళ్ళిపోయాడు. చేస్తావా? ఇక నీవు బ్రతికినంతకాలం ఈ చిలుకగా జీవించు, ఇక్కడ నుండి వెళ్ళిపో. ప్రచండుడు చిలకగా మారి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విక్రమాదిత్యుడు రాజ్యపరిపాలన సాగించాడు.